గలాతీయులకు రాసిన పత్రిక 4:19 నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని పౌలు భక్తులు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రసవ వేదన అనేది చాలా భయంకరమైన పరిస్థితి. ఆడవారిలో మనం చూసినట్లయితే వారికి రెండో జన్మ అని కూడా చెప్తూ ఉంటారు. ఈ ప్రసవ వేదన అనేది ఎందుకు అంతగా అంటే దాన్ని దేవుడే హెచ్చించినట్లు అవ్వా సమయంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ క్రీస్తు స్వరూపం ఆ సంఘంలో గలతీ సంఘంలోకి రావడానికి పౌలు గారు అటువంటి ప్రసవ వేదన పొందుతున్నాను అని తెలియపరుస్తూ ఉన్నారు. క్రీస్తు స్వరూపం ఎందుకు రావాలి అంటే ఆయన అంటాడు కదా, నా ఆత్మ లేని వాడు నావాడు కాదు అని ఆయన తెలియపరుస్తూ ఉంటాడు. అంటే ఆయన క్రీస్తు స్వరూపము ధరించుకోకపోతే, క్రీస్తులా మారకపోతే ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు. అలాగే మన మూర్ఖత్వమును మన పాపమును మన శాపమును సమస్త దుర్నీతిని తీసివేసి నీతిమంతులుగా ఆయన మార్చాడు కనుక ఆయనలా మనం మారాలని ఆయన తెలియపరుస్తున్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని తెలియపరుస్తున్నాడు. ఆ పరిశుద్ధంగా కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ పరలోక రాజ్యం ఆయన పెట్టిన రక్షణకు మనకి అవకాశం అనేది ఏర్పడుతుంటుంది. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆయన పెట్టిన ఆ ప్రాణ త్యాగానికి మనం ఆయనలా మారితే మాత్రమే అవకాశం ఏర్పడుతుంది. ఇలా మనం చూసినట్లయితే గలతీ సంఘం అభివృద్ధి రావడానికి, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడడానికి ఆ పౌలు గారు ప్రసవ వేదన పడుతూ ఉన్నారని తెలియపరుస్తున్నారు. అయితే ఎవరు వ్యక్తిగత జీవితంలో వారు దేవుని దగ్గరికి రావడానికి అలాగే దేవుళ్ళలో దీవించబడడానికి వారి జీవితాలు మార్చబడడానికి వారి జీవితాలు మార్పు చెందడానికి వారి జీవితాలు అభివృద్ధిలోకి రావడానికి ఎవరి కారు పోరాడినట్లయితే పౌలు గారు అంటున్నారు కదా ప్రసవ వేదన పడుతున్నాను అన్నారు. అయితే మన వ్యక్తిగత జీవితంలో కూడా అటువంటి పోరాట జీవితం కానీ మనకు ఉన్నట్లయితే మనం అభివృద్ధిలోకి రావడానికి అర్థమవుతుంది. అలాగే మనిషి అభివృద్ధి రావడానికి దేవుని కృప ముఖ్యం. అలాగే దేవుడు కృప ఇచ్చిన తర్వాత దాన్ని కాపాడుకొని చేదెక్కించుకుని పోరాడే అవకాశం కూడా మనుషులకు ఇచ్చాడు దేవుడు. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి తన జీవితం కోసం పోరాడినట్టు మనం చూస్తాం. ఆయన పెనుగులనేటి చూస్తాం, ఆయన చాలా ప్రయాసపడినట్టు చూస్తాం. ఇప్పుడు వరకు ఆయన ప్రయాసపడినట్టు చూస్తామంటే అతనికి ఎటువంటి బలము లేకుండా ఎటువంటి బలహీనత ఎటువంటి శక్తువు లేకుండా పోయినప్పటికీ చాలా బలహీనతలో కూడా అతను పోరాడుతున్నట్టు మనం చూస్తాం. రండి ఆయన దగ్గరికి వెళ్దాం. ఆది కాండంలో మనం చూసినట్లయితే 32:24లో యాకోబు ఒకడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడు. తాను అతన్ని గెలవకుండా చూసి తొడగూటి మీద అతనిని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటి వెగసెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనమ్మని అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోనీయనా నేను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితో మనుషునితోనే పోరాడు గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పాను. దేవునికి మహిమ కలిగినగా ఇక్కడ మనుషులు ప్రతి ఒక్కరూ పోరాడుతూ ఉన్నారు. చాలామంది వారి జీవితం కోసం కష్టపడుతూ ఉన్నారు, వారి జీవితాల్లో ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే ఈ ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉన్నారు అనే చూసినట్లయితే వారికి బలహీనత వచ్చినప్పుడు, వారికి బాధ వచ్చినప్పుడు, వారికి కష్టం వచ్చినప్పుడు మనుషులు ఆ ప్రయత్నం అనేది ఇంక చేయట్లేదు. ఇక్కడ యాకోబు జీవితం చూస్తే యాకోబు నన్ను ఆశీర్వాదిస్తేనే కానీ నేను వదలనని దేవుని దూతతో పోరాడుతూ ఉన్నాడు. దేవుని దూతతో పోరాడుతూ ఉన్న సమయాలలో యాకోబుని వెంటనే దేవుడు అక్కడ దూత దీవించినట్టు ఉండదు. కానీ ఆ పోరాటంలో దేవదూతతో పోరాడడం అంటే మామూలు విషయం కాదు కదా, చాలా బలవంతుడు. ఆనాడు యేసయ్యే నానా విధాలుగా దేవుని దూతగా ప్రత్యక్షం అవ్వాడు, యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు యేసయ్య.
మరి సర్వశక్తి గల దేవుడికి ఎంత బలం ఉంటుంది? ఆ బలం గల దేవునితో పోరాడడం అంటే ఎంత శక్తి ఉండాలి, ఎంత ఆసక్తి ఉండాలి, ఎంత పరిస్థితి ఉండాలి. అటువంటి పరిస్థితిలో యాకోబు పోరాడుతూ ఉన్నాడు. అయితే యాకోబు దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటి అంటే, అక్కడ మనం చూసినట్లయితే 25వ వచనంలో యాకోబు తొడ గూటి వెలసెను, గూడి వెలసి వెలసెలేను. వెలసెలేను అంటే ఆ గూడి తొడ గూటి ఊడిపోయిందంట. అంటే కాలుకి ఉన్న బలం, మనిషికి ఎక్కడ బలము అంటే ఈ కాలు తొడబూటే. దీని మీద మనిషి నిలబడగలదు, బలమైన పని చేయగలదు, నిలబడదు. ఈ తొడగూటి జారిపోయింది అనుకోని ఎటువంటి బలం కూడా ఉండదు. ఆ బలము పోయిన తర్వాత యాకోబు పోరాడుతూ ఉన్నాడు. తొడగూటి బలం పోయిన తర్వాత యాకోబు పోరాడుతూ ఉన్నాడు. ప్రస్తుత రోజుల్లో మనిషి అభివృద్ధి చెందాలని అందరికీ ఉంటుంది, మనిషి దీవించబడాలని అందరికీ ఉంటుంది, మనిషి ప్రయత్నాలు చాలా ఉంటాయి. అయితే కొంత అన్యాయంగా పోరాడిన వారు ఉంటారు, అన్యాయంగా తెచ్చుకున్న వారు ఉంటారు. కానీ యాకోబు స్వచ్ఛంగా ఇప్పుడు దేవుడి దగ్గర నుండి ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నాడు. ఆ దేవుడి దగ్గర ఆశీర్వాదం ఎలా తీసుకోవాలనుకుంటున్నాడు అంటే, ఆయన బలహీనత ఉన్న సమయంలో కూడా దేవుని పొట్టు విడవకుండగా యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడు. మనం ఎక్కడి వరకు పోరాడుతున్నాం? మన శక్తి ఉన్నంత వరకు మాత్రమే పోరాడుతున్నాం. మనకు ఆరోగ్యం ఉన్నంత వరకే మనం పోరాడుతున్నాం. మనకి విశ్వాసం ఉన్నంత వరకే మనం పోరాడుతున్నాం. తర్వాత ఆ పరిస్థితి వదిలివేస్తూ ఉన్నాం. కానీ యాకోబు జీవితంలో చూసుకుంటే అట్టి విధంగా కనిపించట్లేదు. చాలా గొప్ప విషయంగా యాకోబు జీవితం మనకి కనిపిస్తూ ఉంది. అలాగా ఈ యాకోబు పెనుగులాడాడు కనుక అక్కడ ఒక స్టేట్మెంట్ చెప్పబడుతుంది, నీవు మనుషులతోని దేవునితోని పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్తున్నాడు. ఇజ్రాయేలు అంటే ఆశీర్వాదించబడింది, యాకోబు అంటే మోసగాడు. అంటే ఇంకా మోసగాడు అనే పేరు తీసివేసి నీకు ఇజ్రాయేల్ అనేది నీకు ఇస్తాను అని అంటూ ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం వచ్చింది. 12 గోత్రాల జనం కూడా ఇజ్రాయేల్ అని పిలువబడ్డారు. యాకోబుకి ఇచ్చిన 12 మందిని కూడా 12 గోత్రాలుగా దేవుడు ఆశీర్వదించాడు, గొప్ప జనాంగముగా చేశాడు. అయితే దానికున్న ఒకే ఒక పరిస్థితి ఏంటి అంటే, బలహీనమైన సమయంలో దేవుడు కొట్టినప్పుడు కూడా, దేవుడు అతని గూటిని చెదరగొట్టినప్పుడు కూడా, తొడగూటి చెదరగొట్టినప్పుడు కూడా దేవుని పొట్టు విడవలేదు. అయితే మనకి కొంచెం శ్రమ, కొంచెం వేదన వచ్చినప్పటికీ దేవుడు ఏం చేశాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు నీతిమంతుడా, మన మీద అనేకమైన ఆలోచనలు వస్తాయి. నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను మంచిగా ఉన్నాను అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు నీతిమంతుడు, ఆయన నీతి న్యాయంలో ఆయన సింహాసనములని తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన గొప్ప దేవుడు, ఆయన నీతిమంతుడు, ఎవరిని కూడా అన్యాయం చేసే దేవుడు కాదు. కానీ యాకోబు మరి తొడగూటి ఎందుకు ఊడింది అంటే, పోరాడడానికి సాదృశ్యంగా యాకోబు కనిపిస్తున్నాడు. మనం ఎటువంటి బలహీనతలు ఉన్నప్పటికీ, ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా పోరాడాలి అనేది తెలియపరుస్తున్నారు. అయితే యాకోబు ఆనాడు పాద నిబంధన గ్రంథంలో ఆశీర్వాదానికి కారకుడిగా పోరాడుతున్నాడు. ఆయన నన్ను ఆశీర్వదిస్తేనే కాని వదలనన్నాడు. ఆశీర్వాదం అనేది ఆ రోజుల్లో తన అన్న తనను చంపడానికి వస్తూ ఉన్నాడు. ఆ భయంకరమైన పరిస్థితి, మరణ భయం ఓ పక్క నుండి ఉంది, అలాగే ఈ యొక్క పిల్లలను, అలాగే తనకున్న సంపదను అంతా కూడా సంరక్షించాలి. ఇదన్నీ తనకు ఆరోగ్యం రావాలి, తన ప్రయాణం చేస్తూ ఉన్నాడు, తనకు ఆరోగ్యం రావాలి, ఇవన్నీ కలిపితేనే కానీ ఆశీర్వాదం అనకూడదు. అందుకే ఆశీర్వాదం అని అంటున్నాడు. అయితే మరి ఇప్పుడు మనం దేనికోసం పోరాడాలి? పౌలు గారు ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు, ప్రసవ వేదన క్రీస్తువులి మాత్రం. మరి మనం దేనికోసం పోరాడాలి అంటే, ఆయన అంటాడు కదా మత్తయి సువార్తలో, ఒక సువార్తలో కూడా ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడు అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడు అని తెలియపరుస్తున్నాడు. ఎందుకు పోరాడాలి ఇరుకు ద్వారము అంటే, ఆయన ఇరుకు మత్తయి సువార్త 7:13 వచనంలో మనం చూసినట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు, ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. విశాలమైన ప్రదేశంలో, విశాల మార్గంలో ప్రవేశించడానికి అందరికీ ఇష్టమే.
ఒక లైన్ గాని స్వేచ్ఛగా ఉందనుకో అందరూ వెళ్ళడానికి ఒక మార్గం ఒక గేట్ విశాలంగా ఉందనుకో అందరూ వెళ్ళడానికి అందరికి ఇష్టమే ఒక మార్గం బాగుందనుకోండి ఒక పరిస్థితులు బాగున్నాయనుకో అందులో వెళ్ళడానికి అందరికి ఇష్టమే కానీ విరిగ్గా ఉన్నదనుకోండి అందులోకి వెళ్ళడానికి ఎవరికి ఇష్టం ఉండదు ఈ క్రైస్తవ జీవితం అంటేనే ఇరుకు మార్గం అని తెలియపరుస్తుంది ఇరుకు మార్గము అంటే చాలా కష్టమైన పరిస్థితిలో ఉంటారు అయితే విశాల మార్గం అంటే ఎంజాయ్ చేయొచ్చు మన పండుగలు చేసుకొచ్చి హ్యాపీగా సినిమాలు చూడొచ్చు అవన్నీ పరిస్థితులు చూడొచ్చు లోకానుసారంగా ఉన్నట్లయితే వారి ఇష్టానుసారంగా వారు జీవించవచ్చు అది విశాలమైన మార్గం చాలా వారి ఇష్టానుసారంగా జీవించవచ్చు అసంతోషంగా జీవించవచ్చు అయితే అసంతోషం కొంత ఉగారమే కానీ ఇరుకు మార్గం అనేది మొదట్లో చాలా ఇరుకుగా ఉంటుంది సినిమాలు చూడకూడదు పాపం చేయకూడదు ఒకరిని దేశించకూడదు ఒకరిని తిట్టకూడదు ఇవన్నీ కూడా యేసయ్య మార్గాలు ఇరుకు మార్గం చాలా కష్టమైన మార్గంగా కనిపిస్తూ ఉంటుంది కానీ అది వెళ్ళగా వెళ్ళగా ఇరుకు మార్గం అది విశాల మార్గంగా అయిపోవడానికి అవుతుంది అందుకే ఆయన అంటాడు కదా ఇరుకు మార్గం వెళ్ళడానికి పోరాడుడి మొదటిగా మనం పోరాడాలి ఎందుకు పోరాడాలి అంటే ఆయన మత్తయి సువార్త 11:12లో చెప్తాడు కదా బాప్తీసమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారంగా పట్టబడుచున్నది బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనిచున్నారు ఈ సంఘము అనగా దేవుని రాజ్యములోకి దేవుని సంఘములోకి రావడానికి అంత సులువైన పద్ధతి లేదు అది బలత్కారంగా పట్టబడుతుంది దేవుని రాజ్యము అనగా దేవుడు పరిపాలించబడే చోటు దేవుని రాజ్యం అనగా ప్రభుత్వం చే దేవుని ప్రభుత్వం చేయబడే చోటు అది పరలోకములో కూడా ప్రభుత్వం చేయబడుతుంది అలాగే భూలోకంలో కూడా అది ఇండైరెక్ట్గా అనగా సంఘం దేవుని పరిపాలన ఇచ్చే పరిస్థితి అది పరిపాలన జరుగుతున్న పరిస్థితి అయితే అది అందరికీ కూడా లేదు అది ఎంతోమంది బలత్కారంగా అంటే ఎంతో యాకోబు ఏ విధంగా అయితే పోరాడి నిలబడ్డాడో సంఘములు అనగా దేవుని దీవెనలు అనగా దేవుని కృపలో ఉండడానికి కూడా పోరాటం అనేది అవసరం ఎందుకు అవసరం అంటే ఆయన ఏపీసీ పత్రికలో చెప్తాడు కదా మనం పోరాడున్నది అధికారులతోనూ ప్రధాన దూత ఆకాశ మండలి దురాత్మ సమూహాలతోనూ పోరాడుతున్నామంటాడు ఏపీసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే అటు విధంగానే మనం పోరాడుతున్నాం ఎందుకు అంటే ఈ సంఘం అనగా దేవుని గృహంలోకి దేవుని స్థలంలోకి రావడానికి మామూలు విషయం కాదు సాతాను శక్తులతోటి దురాత్మ సమూహాలతో మనం పోరాడవలసిన అవసరం ఉంది అక్కడ చూడండి 6వ అధ్యాయం 12వ వచనంలో ఏలయనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అంధకారాలతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందు దురాత్మ సమూహాలతోనూ పోరాడుచున్నాము అని తెలియపరుస్తూ ఉన్నాడు అన్నమాట దేవునిలో నిలబడము అనగా భక్తిగా జీవించడం అనగా పాపమును విడిచిపెట్టి జీవించడం అనగా ఇది పోరాటం ఈ పోరాటం అందరికీ సాధ్యం కాదు అది కొంతమంది బలత్కారంగా పట్టుకుంటున్నారు అన్నాడు ఈ సంఘంలో ఆయన రాజ్యంలోకి కొంతమంది మాత్రమే అది బిడ్డ వీరు బాప్తీసం ఇచ్చి యోహాను దినములు మొదలుకుని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారంగా పట్టబడుచున్నది బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనిచున్నారు అని చెప్తూ ఉన్నారన్నమాట అప్పటి నుండి కూడా యోహాను వచ్చి బాప్తీసం ఇస్తూ ఉన్నప్పుడు అందరూ తీసుకోలేదు అందుకే కొంతమందిని సర్ప సంతానమా అని తిట్టారు అయితే కొంతమంది మారు మనసు పొంది అందులో ప్రవేశించారు ఆ మారు మనసు పొందడం అనేది మామూలు విషయం కాదు ఉన్న మనసును మార్చుకోవడం పరిశుద్ధంగా జీవించడం మామూలు పాప జీవితం విడిచిపెట్టడం దొంగ జీవితం విడిచిపెట్టడం ఇవన్నీ కూడా మామూలు విషయం కాదు అది పోరాటంతో సమానంగా మనకు కనిపిస్తుంది అది ఆయన కృపచేత మాత్రమే సాధ్యమయ్యే పరిస్థితి ఇదంతా ఎందుకు ఆనాడు యాకోబు పోరాడాడు లోక సంబంధమైన వాటి కొరకు యాకోబు పోరాడాడు లోకంలో తన అన్న నుండి చంపబడకూడదని యాకోబు పోరాడాడు తన మందులంతా దీవించబడాలి తన పిల్లలందరూ దీవించబడాలని ఓ రకంగా చెప్తే పాత నిబంధన పరిస్థితులన్నీ లోకానుసారంగా శరీరానుసారంగా దీవించబడడానికి యాకోబు పోరాడినట్లయితే మనము పోరాడినది పరలోక రాజ్యము కొరకు అనగా పరలోకం వెళ్ళడం కొరకు పోరాడాలని ఆయన వాక్యం చలవిస్తూ ఉన్నది ఎందుకు పోరాడాలి అంటే ఇక్కడ ఉండేది కొంతకాలమే 65-75 సంవత్సరములు మాత్రమే ఇక్కడ ఉండేది శాశ్వతంగా ఉండేది పరలోకంలో కనుక ఆ పరలోక రాజ్యము కొరకు మనము ఆ పరలోకము కొరకు మనం పోరాడవలసిన వారమై ఉన్నాం
ఎందుకు అంటే ఆయన చెప్తాడు కదా మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేని గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను ఈ పరలోక రాజ్యమనగా సంఘమనగా దేవుడు ప్రభుత్వం చేయబడే చోటికి ఆ ఎవరైతే వస్తున్నారో వారు చిన్న పిల్లల మనస్తత్వం కలిగి లేకపోతే వారిలాగా జీవించకపోతే ఆరెంత మాత్రము ప్రవేశించలేరని తెలియపరుస్తూ ఉన్నాడు అన్నమాట మనము చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండడానికి రావాలని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు దయచేసి మనం ఈ వాక్యం ద్వారా మనం మాట్లాడు మనం నేర్చుకోవాల్సిన విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆనాడు పౌలు గారు చెప్తూ ఉన్నాడు సంఘం మార్పులో క్రీస్తు స్వరూపంలోకి రావడానికి ప్రసవ వేదన పడుతున్నాను అని అంటే తన జీవితం కోసం కాదు కానీ తన సంఘ పరిస్థితిని చూసి తన క్రీస్తు స్వరూప్యంలోకి రావడానికి పౌలు గారు ఎంతో ప్రసవ వేదన పడుతున్నాడు యాకోబు జీవితం చూసినట్లయితే తన గూటి నరమ పోయినప్పటికీ కూడా పోరాడుతూనే ఉన్నాడు తన జీవితంలో ఆశీర్వాదంలోకి నడిపించుకున్నాడు మనము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి మనం చేయవలసిన విషయం ఏంటంటే పరలోకమునకు చేరడానికి ఆ మొదటగా ఆయన సంఘములో నిలబడడానికి పరిశుద్ధంగా జీవించడానికి ఆయనను ధరించుకుని జీవించడానికి మనం పోరాడవలసిన వారమైనను మనము కూడా క్రీస్తు స్వరూపంలోకి రావడానికి ఆయన స్వరూపంలోకి మార్చబడేంత వరకు కూడా మనము పోరాడుతూ ఉండాలి ఇది అందుకే ఆయన అంటాడు ఎరుకు ద్వారమున ప్రవేశించుటకు పోరాడుడే అని చెప్తూ ఉన్నాడు ఆ పోరాటం మనలో ఉందని మనం గ్రహించుకున్నట్లయితే ఎరుకు మార్గం వెళ్ళడానికి పోరాడడానికి ప్రతి ఒక్కరు సిద్ధపడాలి ఎందుకంటే ఎరుకు మార్గం మొదట్లో ఎరుకుగా ఉంటుంది కష్టంగా ఉంటుంది తర్వాత అది చాలా విశాలమైన మార్గం ఎరుకు మార్గం అయితే ఈ ఎరుకు మార్గంలో ప్రవేశించిన వారు మాత్రమే పరలోకానికి అర్హుడుగా తీర్చబడతారు ఈ లోకంలో ఉన్నదంతా విశాలం నేత్రాస శరీరాస జీవటం వాటి ఎంత విశాలంగా కనిపిస్తుంది వాటినే ప్రేమిస్తూ ఉంటారు మనుషులు కానీ వాటి నుండి కాదు కానీ మనం ఆ పరలోకమును ప్రేమించినట్లయితే ఇరుకు మార్గంలో మనం ఇబ్బందులలో కష్టాలలో నష్టాలలో శ్రమలలో వేదనలలో ప్రతి ఒక్క విషయంలో కూడా మనము వెళ్ళవలసి ఉంటుంది నడవలసి ఉంటుంది క్రైస్తవ జీవితంలో అయితే ఆయన వాక్యం చదివిస్తూ ఉంది కదా నీతిమంతుడికి కలిగే ఆపదలు అనేకమైనవి వాటన్నిటి నుండి ఆయన తప్పించడానికి సమర్థుడై ఉన్నాడు వాటన్నిటి నుండి మనం తప్పించడానికి ఆయన సమర్థుడు ఉన్నాడు అందుకోసమే అంటున్నాడు బాప్తీసమిచ్చి యోహాను దగ్గర నుండి కూడా పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడుతుంది బలత్కారులు మాత్రమే దాన్ని ఆక్రమించుకుంటున్నారు అంటున్నాడు అయితే యాకోబు బలత్కారంగా ఎలాగైతే పోరాడుతూ ఉన్నాడో మన జీవితాలు కూడా దేవుని కొరకు పోరాడవలె మన జీవితాలు మార్చబడడానికి పరలోకంలోకి వెళ్ళడానికి పోరాట యోధుల వలె నిలబడాలని ఆయన సెలవిస్తూ ఉన్నాడు కనుక అట్టి విధంగా ఉండాలని ప్రార్థన చేద్దాం.